फ्रेंड्स मुझे रेड कलर सब्सक्राइब बटन क्ली पक्ने वेल ऐकन क्ली आल बटन क्ली मैं अपलोड प्रति वीडियो नोटिफिकेशन द्वारा वस्तु हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल तेलुगु टेक्स्पर्ट्स फ्रेंड्स वीडियो मैं एमसी यूट्यूब चैनल स्टार्ट वीडियो चूंत वाले चैनल मुझे वीडियो लास्ट वरुक चूँ एमसी खचिताे बोर फील वीडियो टू हेल्थ चाल फास्ट वीडियो स्टार्ट एमसीएन फुल फॉर्म ईजी अर्थम एमसीएन अंत मल्टी चैनल नेटवर्क ओनली एमसीएन अंत एमसीएन इंका चाल अल्टरनेट्स अभी तरह नेक्स्ट वीडियो एक्सप्लेन एमसीएन जॉइन अवडल मुझे अडवांटेज मैं फुल फॉर्म अच्छा कदा एमसीएन अंत मल्टी चैनल नेटवर्क कोई चैनल अभी कल एमसीएन फॉर्म अता है एमसीएन की मैं यूट्यूब नीचे अप्लाई ఇప్పుడు చూస్తే ఏమేం ఎంసీఎన్స్ ఉన్నాయో అవి కూడా ఈ వీడియో లాస్ట్ అయితే మీకు చెప్తాను. అడ్వాంటేజ్ చూస్తే మెయిన్ గా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అనేది ఎక్కువైతే అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు మోనటైజేషన్ అయింది అనుకుందాం. మోనటైజేషన్ అయిన తర్వాత మీకు ఒక నెలకు $100 వస్తేనే కదా మనకు అది విత్డ్రా చేసుకోవడానికి. అలా అదే కనుక ఈ ఎంసీఎన్ లో జరిగితే మీకు $250 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు గ్రోత్ తో పాటుగా ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది ఈ ఎంసీఎన్ లో జాయిన్ అయితే. మరి ఎలా వస్తుంది అని మీరు అడిగితే ఈ ఎంసీఎన్ లో మీరు జాయిన్ అయిన తర్వాత మీ గూగుల్ యాడ్సెన్స్ అనేది డిసేబుల్ అయ్యి అంటే డిసేబుల్ అంటే డిసేబుల్ కదా అన్లింక్ అయ్యి వీళ్ళకున్న ఈ ఎంసీఎన్ లో ఉన్న ఈ యాడ్సెన్స్ అయితే లింక్ అవుతుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే మామూలుగా వచ్చే గూగుల్ యాడ్స్ లో మీకు నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి కదా అవి అనేవి ఇక్కడ వస్తాయి. మామూలు ప్రెజెంట్ వచ్చే స్కిప్ యాడ్స్ వస్తాయి. దీంతో ఎంసీఎన్ లో జాయిన్ అయిన తర్వాత మీకు నాన్ స్కిప్పబుల్ అంటే 30 సెకండ్స్ వీడియోస్ కూడా వస్తాయి యాడ్స్ అనేవి. అలాగే దీంట్లో యాడ్సెన్స్ తో పాటుగా కాకుండా వీళ్ళు సపరేట్ ఎంసీఎన్ కాబట్టి వీళ్ళ నుంచి వేరే ఏమైనా ప్రొడక్ట్స్ కానివ్వండి కంపెనీస్ వీళ్ళకి మనీ పర్చేజ్ చేసి ఈ ఛానల్స్ లో మీకు యాడ్స్ వేయమని చెప్తారు. కాబట్టి సపరేట్ యాడ్స్ కూడా వస్తాయి. ఓన్లీ యాడ్స్ నుంచి మాత్రమే కాకుండా సపరేట్ ఈ యాడ్స్ కూడా వస్తాయి. మీరు ఒక డౌట్ రావచ్చు ఈ ఇన్కమ్ ఎలా చెక్ చేసుకోవాలి, మామూలు యాడ్సెన్స్ అయితే ఇది యూట్యూబ్ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి చెక్ చేసుకోవచ్చు లేదా యూట్యూబ్ స్టూడియో చెక్ చేయొచ్చు అని మీరు అడగవచ్చు. కాకపోతే ఎంసీ లో జాయిన్ అయిన తర్వాత మీకు చెప్పాను కదా యాడ్సెన్స్ ఇది అన్లింక్ అవుతుందని. మీరు ఎంసీ లో జాయిన్ అయిన తర్వాత మీకు సపరేట్ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీ యొక్క వ్యూస్ ని అలాగే వ్యూస్ తో పాటుగా ఈ ఇన్కమ్ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఎంసీఎన్ లో ఏమన్నా మినిమం విత్డ్రా ఉంటుందా యూట్యూబ్ యాడ్సెన్స్ లాగా $100 వచ్చినట్ట అని మీరు అడిగితే ఎంసీఎన్ లో వచ్చేసి మనకు మినిమం విత్డ్రా $1 ఉన్నా సరిపోతుంది. $1 ఉన్నా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మరి వాళ్ళు మొత్తం మనకే ఇచ్చేస్తారంటే కాదు, మీరు కొంచెం కాంట్రాక్ట్ మాట్లాడుకున్నట్టు ఉండాలి. అది కొంచెం నిదానంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. అలాగే ఇంకో అడ్వాంటేజ్ చూస్తే నేను చెప్పాను కదా ట్యాక్స్ అలాగే డిస్క్రిప్షన్ రాయడం కానీ అంటే ఏమన్నా తప్పున్నా అవన్నీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. దాంతో పాటుగా ఏమన్నా మన వీడియోస్ వేరే ఛానల్ కాపీ చేసినా మనకు తెలియకపోవచ్చు. మనం సింగిల్ మనం ఉంటాం కాబట్టి ఎవరన్నా కాపీ చేసింది మనకు తెలియదు. కాకపోతే ఈ ఎంసీ లాజ్ తర్వాత ఎవరన్నా మన వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేస్తే మన నోటిఫికేషన్ వస్తుంది. రావడంతో పాటుగా మనకు సజెస్ట్ చేస్తుంది ఎలా చేయాలని. అంటే వాళ్ళు కూడా కాపీరైట్ అయితే సెండ్ చేయొచ్చు. అంటే మన ఒకవేళ మనకు అర్థం కాలేదు అనుకుంటే మనం ఎలానో మేనేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళే వాళ్ళకి కాపీరైట్ చేసి మేనేజ్ చేస్తారు. అదే ఒకవేళ మనకు కాపీరైట్ వస్తే ఎగ్జాంపుల్ గా మ్యాంగో మ్యూజిక్ కానివ్వండి ఆదిత్య మ్యూజిక్ కానీ ఇది వీళ్ళందరూ ఒక ఎంసీఎన్ లో ఉంటే ఆ ఎంసీఎన్ లో మనం ఒకవేళ ఉన్నట్లయితే ఉన్నా లేకపోయినా గురించి చెప్తున్నాను ఉన్నట్లయితే ఆ మ్యూజిక్ మనం వాడితే కాపీరైట్ అయితే నార్మల్ అయితే వస్తుంది. ఇది మనకు ఆల్రెడీ హెడ్ చూసుంటాడు కాబట్టి అతను మనకు మేనేజ్ అయితే చేస్తాడు. అంటే మనకు ఈ ఎంసీఎన్ లో హెడ్ కాకుండా మళ్ళీ సపరేట్ గా మనకు మేనేజర్ లాగా అయితే ఒక ప్రతి యూట్యూబ్ ఛానల్ కి గైడెన్స్ లాగా అయితే ఇస్తాడు. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు మనకి ఇలా మేనేజ్ అయితే చేస్తారు. అంటే ఓన్లీ కాపీరైట్ విషయంలో మాత్రమే కాదు మన ఛానల్ టెర్మినేట్ అయినా సరే ఇంకా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళకి చెప్తే వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఎలా చేయాలనేది కూడా వాళ్ళకి డీటెయిల్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇలా ఎంసీఎన్ లో జాయిన్ అవ్వడం వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అసలు ఏం అర్థం కాకపోతే ఒకసారి దీనికి అయితే చూడండి ఎంసీఎన్. మరి ఎంసీఎన్ లో ఊరికనే జాయిన్ అవుతారా అంటే జాయిన్ అవుతారు కానీ మీకు కొంచెం టైం అయితే పడుతుంది. మీకు వాళ్ళు మినిమం వ్యూస్ అనేవి వాళ్ళు అయితే అడుగుతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీకు మీ యొక్క ఛానల్ కి ఒక 48 లేదా 24 అవర్స్ లో 1K వ్యూస్ రావాలి అలాంటి అయితే ఉంటారు అని అడుగుతారు. కాబట్టి ఇది ఎంసీఎన్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అవగలరా అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి మీరు అడగాలి. కానీ ఇలా సింగిల్ గా వెళ్ళడం అంటే ఎవరు తెలియనప్పుడు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఎంసీఎన్ లో ఒకసారి జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. చెప్పాను కదా కాంట్రాక్ట్ అని, మీరు ఇన్ని ఇయర్స్ అని ఉండాలని కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. ఏ ఎంసీఎన్ లో అయినా ఇలాంటి ఎటువంటి రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ చదవకుండా నేను చెప్పిన అడ్వాంటేజెస్ వరకు వీడియో చూసి జాయిన్ అయిన తర్వాత అన్లింక్ చేసుకోలేకపోతే
ఇంకా మీ ఇష్టం, అది చాలా అంటే చాలా డేంజర్ మీ యూట్యూబ్ ఛానల్ కి. ఎందుకంటే జాయిన్ అయ్యేంత వరకే మీ మాట వాళ్ళు వింటారు, ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మాట మీరు వినాలి. ఎందుకంటే ఇప్పుడు లింక్ అయ్యేంత వరకే కదా మీరు, మీ అవసరం అయితే వాళ్ళకు ఉంటుంది, అంటే తర్వాత వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా. తర్వాత జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్లు మీరు చేయకపోతే, అంటే వాళ్ళు ఏమి మీ యూట్యూబ్ ఛానల్ ఇలా ప్రమోట్ చేయండి ఇలాంటివి ఏమి అడగరు, వాళ్ళు చెప్పిన రూల్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వకపోతే మీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసే ఆప్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే ఈ క్రాస్ ప్రమోషన్ కూడా ఉంటుంది ఈ ఎంసీఎన్స్ లో అయితే. అంటే ఎగ్జాంపుల్ గా నువ్వు ఎంసీఎన్ అంటే ఒక చాలా ఛానల్స్ అనేవి ఇలా కంబైన్ అయి ఉంటాయని చెప్పాను కదా, వాటిల్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా నేను పెట్టిన ఎంసీఎన్ కి ఒక 100 ఛానల్స్ ఉన్నాయనుకోండి. మీ యొక్క ఛానల్ ఇప్పుడు కొత్తది, మీకు కొంచెం గ్రోత్ కావాలంటే, అంటే మీరు అడిగిన అడగకపోయినా మీకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళందరి ఛానల్స్ నే మీ ఛానల్ ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే యాడ్స్ లాగా ఇది కూడా అయితే వస్తుంది, లేదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో అయితే ఇది కూడా ఉంటుంది. అలాగే ఛానల్ ఫీచర్స్ లో వీటిలో కూడా యాడ్ చేయొచ్చు. కాబట్టి ఇలా అయితే క్రాస్ ప్రమోషన్ లాగా అయితే జరుగుతుంది. ఇది అన్నింటిలో జరుగుతుంది అంటే అన్నింటిలో కాదు, కొన్నింటిలో జరిగే అవకాశం ఉంది. మిగతా వాటిలో కూడా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే అది మీ గ్రోత్ బట్టి ఉంటుంది, ఆ ఎంసీఎన్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ బట్టి అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఈ ఎంసీఎన్ లో కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు 1 ఇయర్ కాంట్రాక్ట్ తీసుకున్నట్లయితే, అంటే ఆ ఎంసీఎన్ నుంచి 1 ఇయర్ వరకు మీరు వెళ్లలేరు, 1 ఇయర్ వరకు ఇంకా దాంట్లోనే ఉండాలి, 1 ఇయర్ తర్వాత మీరు వెళ్ళొచ్చు. అలాగే 2 ఇయర్స్ ఉంటే 2 ఇయర్స్ పక్కా దాంట్లో ఉండాలి, మధ్యలో వెళ్ళాలంటే కుదరదు. ఇలా ముందుగానే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఎంసీఎన్ చూద్దాం, వరల్డ్ వైడ్ లో ఏమేమైనా ఉన్నాయో. ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది, అలాగే ఫ్రీడమ్ అని ఉంటుంది. ఫ్రీడమ్ లో ఏమిటంటే మనకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఎంసీఎన్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంకా కావాలంటే చూడండి. ఈ ఫ్రీడమ్ గురించి అయితే నాకు ఈ లైట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు. నేను లాగిన్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను, నాకు పేజ్ ఎందుకో ఓపెన్ అవ్వలేదు మొబైల్ అయితే. ఒకసారి మీరు పీసీలో చెక్ చేయండి, లేదా మొబైల్ లో చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఫుల్ స్క్రీన్ ఉంటుంది, ఇది వరల్డ్ వైడ్ లో చెప్పేస్తాను. ఇప్పుడు మామూలుగా ఇండియాలో మన ఏపీ కానీ తెలంగాణ కానీ చూస్తే మనకు టమాటా అని ఉంటుంది, హుక్ హ్యాడ్ అని ఉంటుంది, అలాగే తెలుగు వన్ అని కూడా అంటున్నారు. నాకు పర్ఫెక్ట్ అయితే తెలియదు తెలుగు వన్ ఇది ఎంసీఎన్ అని అయితే అంటున్నారు. 1 మిలియన్ ఆల్రెడీ దాటింది కాబట్టి దానికి మనం అప్లై చేయాలంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలో నాకు తెలియదు. కాకపోతే నేనైతే ఏమనుకుంటాను అంటే మినిమం ఏమైనా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏమైనా ఉండాలని అయితే అనుకుంటాను. ఒకసారి మీరు కూడా దానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. ఈ ఎంసీఎన్ కి ఉన్న వాళ్ళు ఏం మనకు ఫేక్ అయితే ఉండరు, ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి సర్టిఫై చేసిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ముందు అప్లై చేసుకోవాలి కాబట్టి, దీనికి యూట్యూబ్ వచ్చిన మనకు పర్మిషన్ అడిగినట్టుగా అయితే ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఈ ఎంసీఎన్స్ మొత్తం మనకు యూట్యూబ్ నుంచి అయితే సర్టిఫై చేసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎంసీఎన్ లో జాయిన్ అయితే వాళ్ళు ఏమైనా మన ఛానల్ ని ఏమైనా డామేజ్ చేస్తారని మీరు అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఎంసీఎన్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా చిన్న పాయింట్ మిస్ అయినా నాకు కింద కామెంట్ చేయండి, ఒకవేళ అది నిజంగా నేను మిస్ అయ్యాను అనిపిస్తే మీ కామెంట్ నేనైతే పిన్ చేస్తాను, మిగతా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. అలాగే ఇక ఫైనల్ గా ఎంసీఎన్ లో జాయిన్ అవ్వచ్చా, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చా అని అడిగితే, మీ యొక్క ఛానల్ కి గ్రోత్ ఉంది అనిపిస్తే, మాకు ఇన్కమ్ సరిపోద్ది అనిపిస్తే మీకు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఇన్కమ్ తో మీకు సరిపోతుంది. మీకు గ్రోత్ ఇంకా ఎక్కువ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే మీరు ఎంసీఎన్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. సబ్స్క్రైబర్స్ కోసం అలాగే మనీ కోసం మాత్రమే జాయిన్ అయితే మీకు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. మీ యూట్యూబ్ మీరు ఎంత ఎంసీఎన్ లో జాయిన్ అయినా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాల్సిందే, అది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక ఎంసీఎన్ లో నేను జాయిన్ అవుతానంటే నేనైతే ట్రై చేశాను, కానీ మళ్ళీ ఎందుకో వద్దనిపించింది కాబట్టి నేనైతే ఇప్పటి వరకు అయితే జాయిన్ అవ్వలేదు. అలాగే మోనటైజేషన్ ఉండాలని మినిమం రిక్వైర్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది కొన్ని ఎంసీఎన్స్ లో. మన ఛానల్ లో దగ్గర ఇంకా మోనటైజేషన్ ఉంది, ఒకసారి చూద్దాం, ఒకవేళ వీలుంటే జాయిన్ అవుదాం. మిగతా కొంతమంది యూట్యూబర్స్ కూడా జాయిన్ అయిన తర్వాత బ్యాక్ రాలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ లేదా 2 ఇయర్ కాంట్రాక్ట్ తీసుకుంటే, ఇప్పుడు ఈ 2 ఇయర్స్ లో నాకు వ్యూస్ చాలా ఎక్కువ వచ్చాయనుకోండి, వచ్చింది ఆ వ్యూస్ తో నేను మామూలుగా యాడ్సెన్స్ అకౌంట్ అయితే చాలా ఎక్కువ మనీ వచ్చింది అనుకుంటే అది సరిపోతుంది. అలాగే అలా కాకుండా మళ్ళీ దీంట్లో జాయిన్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంత పర్సంటేజ్ చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, మనం కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనకు ఇలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి, ఈ ట్యాక్స్ కావండి విసిఓ కానీ వీటిగా మనకు పర్సంటేజ్ తీసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకు పర్సంటేజ్ మీరు చూసుకుంటే మీరు 80% ఉంచుకుని వాళ్ళకు 20% ఇవ్వండి. మీరు 20% కంటే ఎక్కువ ఇస్తే మీకే ప్రాఫిట్ అనేది పోతుంది, అంటే లాస్ అయితే వస్తుంది. మాక్సిమం మీరు 20% కంటే ఇంకా 15% వరకు అయితే ట్రై చేయండి. అంటే మీరు 85% తీసుకుని వాళ్ళు 15% ఇవ్వడానికి ట్రై చేయండి, ఎక్కువ మీకే ఉండాలి. ఎందుకంటే మీరు వీడియోస్ అప్లోడ్ చేసినా అతను మీకు హెల్ప్ చేస్తున్నాడు అక్కడ ఎంసీఎన్ నుంచి. కాబట్టి ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్ లో అయితే యాక్టివ్ అయితే ఉంటాను, మీరు అక్కడ నుంచి మనం ఫాలో అవుతూ కామెంట్ ఏమైనా మెసేజ్ ఉంటే అక్కడైతే ఇవ్వచ్చు. అలాగే ఏమైనా ఫోటోస్ ఉన్నా అక్కడ స్క్రీన్ షాట్స్ పంపించవచ్చు కాబట్టి అక్కడ మీరు అయితే నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.